శివమహిమ వర్ణించడం దేవతలకే సాధ్యం కాలేదంటే ఇక మానవుల సంగతి చెప్పాల్సిన పని లేదు. పూర్వం త్రిపురాసురుడు మదగర్వంతో స్వర్గంపైకి దండెత్తుతాడు. దేవతల్ని నానా కష్టాలకు గురి చేశాడు. అప్పుడు వారంతా ఆ రాక్షసుని సంహరించాల్సిందిగా శివుణ్ణి వేడుకున్నారు. అందుకు తాను సిద్ధమేనని వారికి శివుడు అభయమిచ్చాడు. అప్పుడు భూదేవి తాను రథంగా ఉంటానని తెలిపింది. బ్రహ్మదేవుడు ఆ రథానికి సారథ్యం వహిస్తానన్నాడు. మేరుపర్వతం తాను ధనుస్సుగా మారుతానంది. సూర్యచంద్రులు ఆ రథానికి చక్రాలుగా రూపొందుతామని ప్రకటించారు. విష్ణువు తాను బాణమవుతానన్నాడు. ఇలా యుద్ధానికి వ్యూహమంతా సిద్ధమైంది. యుద్ధయాత్ర ప్రారంభమయ్యే వేళలో వారందరిలోనూ గర్వరేఖలు పొడచూపాయి. శివుడి యుద్ధయాత్రలో రథంగా ఉన్న నా పాత్రే ఎంతో ముఖ్యమైనది. నేను లేకుంటే శివుడు ఎలా ప్రయాణిస్తాడు అని భూదేవి అనుకుంది. రథం ఉంటే సరిపోదు కదా, దాన్ని చక్కగా నడపగలిగే సారథి కావాలి. నేను లేకుంటే శివుడు సమరాన్ని ఎలా చేయగలడు అని బ్రహ్మదేవుడు భావించాడు. రథం సారథి ఉన్నంత మాత్రాన లాభమేమిటి? అసలైన పరికరం ధనుసే కదా, అది లేకుంటే శివుడు సంగ్రామంలో ఎలా విజయం సాధిస్తాడు అని మేరుపర్వతం తలపోసింది. చక్రాలు లేనిదే రథం ముందుకు ఎలా సాగుతుంది? అందువల్ల మేమే అత్యంత కీలక స్థానంలో ఉన్నాం అని సూర్యచంద్రులు అతిశయం చూపారు. శత్రువును ఛేదించేది బాణమే కదా, కాబట్టి నేనే ప్రధానమైన వాణ్ణి అనుకున్నాడు విష్ణువు. ఇలా ఎవరికి వారే గర్వపర్వతంపై ఎక్కి కూర్చున్నారు. ఇదంతా గ్రహించిన శివుడు వారి గర్వాన్ని అణిచివేయాలని భావించాడు. మరుక్షణంలోనే తన మూడో కన్ను తెరిచి త్రిపురాసురుణ్ణి, అతడి త్రిపురాల్ని కాల్చి బూడిద చేశాడు. అప్పటి వరకు గర్వించిన వారంతా శివుణ్ణి ఆశ్చర్యంగా చూశారు. వారి గర్వమంతా నాశనం అయ్యింది. శివుడికి అందరూ నమస్కారం చేశారు. ఇది శివ తేజోమహిమ అంటే. దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు. అతడు తలపెట్టిన యాగము సామాన్యమైనది కాదు. ముల్లోకాల్లోని వారంతా వచ్చి ఆ యాగంలో పాల్గొన్నారు. దక్షుడి వంటి క్రియాదక్షుడైనా దైవదూషణ చేస్తే అధోగతి పాలు కాక తప్పదని శివతేజస్సు నిరూపించింది. పరమేశ్వరుణ్ణి ఆహ్వానించకుండా యాగం చేయడం దక్షుడి వినాశనానికే కారణమైంది. శివుడి క్రోధాగ్నికి దక్షయజ్ఞం విధ్వంసమైంది. అతడు శిరస్సు పతనమైంది. ఇలా శివతేజం దుష్ట సంహారకమై నిలిచింది. శిష్ట రక్షణాత్మకంగా కూడా విలసిల్లింది. సమస్త లోకం స్తుతించేలా శివతేజస్సు విరాజిల్లుతోంది. ఓం నమ శివాయ.